గుడ్ మార్నింగ్. వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తలు, వాటి వెనకాల ఉన్నటువంటి ఉద్దేశాలు, అదే సందర్భంలో వార్తల్లోని మంచి చెడు, దీనికి సంబంధించినటువంటి విశ్లేషణ గురించినటువంటి ఈ కార్యక్రమంలో ఇవాళ చూస్తే ప్రధానంగా అన్ని పత్రికలు కూడా ఆంధ్రజ్యోతి దగ్గర నుంచి, సాక్షి దగ్గర నుంచి ఈనాడు దాకా కూడా చీఫ్ జస్టిస్గా జస్టిస్ రమణ గారి నియామకం నిన్ననే ఖరారయ్యింది, అంటే మొన్న సాయంత్రానికి ఖరారయ్యింది. నిన్న అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి. ఆయన సుప్రీం పీఠానికి తెలుగు వెలుగు అంటూ గతంలో ఒకప్పుడు మనకు ఒక చీఫ్ జస్టిస్ తెలుగువారు అయి ఉన్నారు. అయితే ఆ తర్వాత ఆయన రాష్ట్రపతి పదవికి పోటీ పట్టడం కోసం రాజీనామా చేయడంతో మధ్యలో అయింది. అయితే రమణ గారు వచ్చేటప్పటికి చివరిదాకా కూడా ఉండడానికి పూర్తిగా సిద్ధంగా ఉన్నారు. దానికి తోడుగా తెలుగువారైనటువంటి వ్యక్తి, ఎస్పెషల్లీ రాష్ట్రానికి సంబంధించినంతవరకు ఎంతవరకు పబ్లిక్ అందరికీ కూడా తెలుసు. అదే సందర్భంలో భవిష్యత్తులో కూడా ముఖ్యమైనటువంటి కేసులు, ఇప్పటిదాకా ఏ ఏ కేసులలో ఎలాంటి ఇంపార్టెంట్ తీర్పులు రమణ గారు ఇచ్చారన్నటువంటి అంశాన్ని కూడా ఈనాడు జ్యోతి ఫుల్ పేజీ కథనాలను ప్రొజెక్ట్ చేసినాయి. అదే సందర్భంలో ఇటు సాక్షి వచ్చేటప్పటికి కొంత మ్యాటర్ వరకు, అంటే వాళ్ళంత ఫుల్ కవరేజ్ కాదు కానీ కొంతవరకు మెన్షన్ చేసింది, జరిగింది ఏంటి, నియామకం ఎట్లా, ఎంతవరకు అనేటువంటి పాయింట్ వరకు మెన్షన్ చేసింది. మిగతా ఇటు ఈనాడు జ్యోతి వచ్చేటప్పటికి ఫుల్ పేజీ కథనాలతో డీటెయిల్డ్గా వివరాలు సమర్పించినాయి. ఇంకొకటి ప్రధానంగా ఇప్పుడు అందరి మదిలో ఉన్నటువంటి అంశం పరిషత్ ఎన్నికలకు సంబంధించినటువంటి పరిషత్ కోర్ మీద స్టే అంటూ అకస్మాత్తుగా నిన్నటిదాకా పోలింగ్కి సంబంధించినటువంటి రంగానికి సిద్ధమైతే ఇవాళ ఒక్కసారిగా మార్పు వచ్చింది. ఇక్కడ పోలింగ్ ఆపండి అంటూ ఆంధ్రజ్యోతి దీన్ని హైలైట్ చేస్తే పరిషత్పై స్టే అన్నటువంటిదే ఈనాడు సాక్షి లాంటి వాళ్ళు టచ్ చేశారు. ఇందులో ఉన్నటువంటి పాయింట్ అల్లా ఒకటే, పరిషత్ ఎన్నికలు నిన్నటితో ప్రచార ఘట్టం ముగియాలా, రేపటి నుంచి రేపు ఎన్నికలు జరగాలి, ఎల్లుండి కౌంటింగ్ జరగాలి 10వ తారీఖు. ఆ కౌంటింగ్కి ప్రిపరేషన్స్, ఇక్కడ ఎలక్షన్స్కి ప్రిపరేషన్ జరుగుతున్న సందర్భంలో నిన్న రిజర్వ్లో ఉన్నటువంటి తీర్పును వెలువరిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్కి విరుద్ధంగా వారం రోజుల్లోనే కార్యక్రమం, అంటే టోటల్గా 10 రోజుల్లో నిర్వహించడం తప్ప అన్నటువంటి యాంగిల్లో ఒక జడ్జిమెంట్ రావడం, ఆ జడ్జిమెంట్ మీద అప్పీల్కి వెళ్ళి నిన్న రాత్రి అంతా కూడా వెయిట్ చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. వాస్తవంగా ఎస్సీసీ కోర్టుకి వెళ్తే రాత్రి అంతా వెయిట్ చేయడం అధికార పక్షానికి సంబంధించినటువంటి కార్యకర్తల వంతైంది. రాత్రి 2:30 తీర్పు వస్తుంది, ఉదయం 6 గంటలకల్లా తీర్పు వస్తుంది, సిద్ధంగా ఉండండి అంటూ తమ పార్టీ శ్రేణులకు పిలుపులు ఇచ్చుకున్నారు కూడా. తీరా చూస్తే ఉదయమైనా కూడా ఆ తీర్పు రాలేదు. ఇవాళ విచారణ జరిగేటువంటి పరిస్థితి ఉంది. ఇది మరొక కీలకమైనటువంటి అంశమైంది. ఇకపోతే జగన్ బెయిల్ రద్దు చేయండి అంటూ రఘురామకృష్ణన్ రాజు వేసినటువంటి పిటిషన్ని ఆంధ్రజ్యోతి ఫ్రంట్ పేజీ హైలైట్ చేసింది. ఈనాడు లోపల పేజీల్లో ప్రొజెక్ట్ చేస్తే సాక్షి దీన్ని టచ్ చేయలేదు. సాక్షిలోకి వచ్చేటప్పటికి రఘురామకృష్ణరాజు పిటిషన్కి సంబంధించినటువంటి అంశాన్ని టచ్ చేసినట్లేదు. వీళ్ళిద్దరిది మాత్రం ఎస్పెషల్లీ ఆయన మెన్షన్ చేసింది, సాక్షుల్ని ప్రభావితం చేస్తున్నారు, స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తున్నారు, చిన్న చిన్న సాకులతో కోర్టుకి గైర్హాజరవుతున్నారు, రాజ్యాంగ పదవిలో ఉంటూ అరాచక పాలన చేస్తున్నారు, రాష్ట్ర ప్రజల గొంతు నొక్కేస్తున్నారు, అనూహ్య హింసను ప్రేరేపిస్తున్నారు, అక్రమాస్తుల కేసు సహ నిందితులకి రాజకీయ అధికార పదవులు ఇస్తున్నారు సిబిఐ కోర్టులో. ఇది రఘురామరాజు పిటిషను. ఈ పిటిషన్ నేపథ్యంలో ఆయన ఉద్దేశాలు ఏంటి, ఇదంతా కూడా ఈ రెండు పత్రికలు కూడా హైలైట్ చేసినాయి. వాస్తవంగా ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం, ఆయనకి సంబంధించినటువంటి కుంభకోణపు వ్యవహారం, ఏదైతే డబ్బులు ఎగ్గొట్టేటువంటి పరిస్థితి ఉందో, ఇంకోటి ఫోర్జరీ డాక్యుమెంట్లతో లోన్ తీసుకున్నటువంటి వ్యవహారం మీద రేపో మాపో అరెస్టులు జరుగుతాయి అన్నటువంటి సందర్భంలో తన మీద నుంచి అటెన్షన్ డైవర్షన్ కోసం జరుగుతున్నటువంటి ప్రయత్నంగా కనబడుతోంది. అందుకనే తెలుగుదేశం అనుకూల పత్రికలు దీన్ని హైలైట్ చేస్తున్నాయి. అట్లాగే తమ మీద ఇష్యూ కాబట్టి సాక్షి దీన్ని పండించుకోలేదు, అది కామన్గా జరుగుతుండేటువంటి పని, ఇక్కడ రెగ్యులర్గా జరిగేటువంటి ఇష్యూస్లో. ఇంకోటి వీరుడా వందనం అంటూ నిన్న ఎవరైతే ఈ మావోయిస్టుల అరాచకం కారణంగా జరిగినటువంటి సంఘటనల్లో మరణించారో వాళ్ళ దాన్ని హైలైట్ చేసింది ఆంధ్రజ్యోతి. ఇది ఖచ్చితంగా చేయాల్సినటువంటి పని. ఈనాడు లోపల పేజీల్లో తో సరిపుచ్చింది, సాక్షి కూడా లోపల పేజీలతోనే సరిపుచ్చింది. ప్రధానంగా ఈవేళ ప్రజల కోసం ప్రాణాలు అర్పించినటువంటి ఇద్దరు మన తెలుగు వాళ్ళైనటువంటి సైనికులు, ఓవరాల్గా ఛత్తీస్గఢ్ దగ్గర జరిగినటువంటి సంఘటనలు 23 మంది మరణించినటువంటి వ్యవహారంలో వార్త అయితే
హైలైట్ చేయడం అనేది మిగతా వాళ్ళు మర్చిపోయారు. బట్ ఇక్కడికి వారి భౌతిక కాయాలు వచ్చినప్పుడు పెద్ద ఎత్తున ప్రజలు వేలాదిగా అక్కడికి చేరుకుని నివాళులు అర్పించారంటే ప్రజలలో సైనికుల పట్ల ఉన్నటువంటి గౌరవం, అదే సందర్భంలో మావోయిస్టుల చర్యని సమర్థించేటువంటి వాళ్ళకు ఒక చెంపపెట్టు లాంటి ప్రజాదరణ అన్నటువంటిది ఇక్కడ స్పష్టంగా కనబడింది. మరోవైపు చూస్తే జ్యోతి ఒక ఇష్యూని హైలైట్ చేసింది, అమూల్కే పాలు పోయాలి అన్నటువంటిది. ఏదైతే హెరిటేజ్ ఇదివరకు హెరిటేజ్ వచ్చిన తర్వాత మిగతా సంస్థల్ని తొక్కిపడేశారు, అంతకుముందు ఉన్నటువంటి పాల డైరీలన్నింటినీ కూడా క్లోజ్ చేశారు అన్నటువంటి అంశం గతంలో జరిగినటువంటి విమర్శలు, అవన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు అమూల్ సంస్థకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం అవకాశాలు ఇవ్వడం, ఆ అవకాశాలు ఇచ్చిన తర్వాత అమూల్ దగ్గరికి ఆ పాల సేకరణకి సంబంధించి కొంత రాష్ట్ర ప్రభుత్వం కూడా సబ్సిడీలు భరిస్తూ ఉండటం, ఈ అమూల్లో పాలు పోస్తే మాత్రమే సంక్షేమ పథకాలన్నీ అందుతాయని వాళ్ళని బెదిరిస్తున్నారు, పింఛన్లు ఇతర లబ్ధి ఏది అందదో, అమూల్కి పాలు పోయకపోతే గ్రామం నుంచి 2 క్యాన్లైనా రావాలి, పాలు తగ్గిన గ్రామాలను గుర్తిస్తాం, అక్కడ సిబ్బంది పైన వేటు వేస్తాం అంటూ గుంటూరులో ఒక అధికారి చేసినటువంటి హెచ్చరికలకు సంబంధించినటువంటి ఫోన్ వాయిస్ ఇక్కడ ప్రొజెక్ట్ అయింది. ఇందులో ఒక వింతల్లా ఏంటంటే హెరిటేజ్ వాళ్ళు కూడా వెళ్ళి తెచ్చుకోవచ్చు, లేదా ఇంకొకళ్ళు కూడా వెళ్ళి తెచ్చుకోవచ్చు. బేసిక్గా అమూల్కి పోస్తే ఇంకో 2 రూపాయలు 3 రూపాయలు ఎక్కువ వస్తాయి. ఎక్కువ వచ్చేటప్పుడు వద్దని చెప్పి యువతలోళ్ళకి పోయాలి అంటే కనుక ఒకటి కులపరమైనదో లేదంటే కనుక పార్టీ పరమైనదో విపరీతమైనటువంటి ప్రేమ ఉంటే తప్పించి చేయరు. ఎవరైనా 2 రూపాయలు ఎక్కువ వస్తుందంటే వద్దనుకుంటారు. ఇంకోటి సాంతం వ్యవస్థ నాశనమైన దాంట్లో కొత్తగా వస్తూ ఉంటే దాన్ని ఇప్పుడు మనకి కావలసినటువంటి వాళ్ళకి వ్యాపారం దెబ్బతింటదని చెప్పి అర్జెంటుగా రంగంలోకి దిగి ఈ హడావిడి చేసినట్టు కనబడుతుంది. ఎందుకంటే ఆ రికార్డు చేసినటువంటి వాడు ఉద్దేశము, అది వార్తను ప్రొజెక్ట్ చేసిన వాళ్ళ ఉద్దేశం ఇద్దరు కూడా స్పష్టంగా ఉంటుంది. ఇందులో తప్ప రైట్ అంటే వాళ్ళకి అమ్ముకునే హక్కు ఎక్కడైనా అమ్ముకునే హక్కు ఉంటుంది. కాకపోతే అందులో ఉన్న లాజిక్ కల్లా సంక్షేమ పథకాలని ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది, ఇచ్చినప్పుడు దానికి తగినటువంటి విధంగా ఇట్టించి ఇచ్చుకోమని, డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొడతేనో లేదంటే తక్కువ ఇచ్చి అంటే అవతలోళ్ళు ఇచ్చేదానికంటే తక్కువ ఇచ్చి తీసుకుంటానంటేనో సమస్య తప్పించి ఇది ఉండదు. బట్ ఏంటంటే మనకి మనకు అనుకూలం అన్నటువంటిది ప్రతికూలం అన్నటువంటి కాన్సెప్టుల మధ్య నడుస్తూ ఉంటుంది. కాబట్టి అదే ప్రస్తుతం మరొకసారి చర్చకొచ్చింది. ఇంకోవైపున ఈనాడు పరంగా చూసుకుంటే ఎడాపెడ అప్పులకు అడ్డుకట్ట అనేది, ఇది ఒక రకంగా సంచలనాత్మకమైనటువంటి కథను. ఈనాడుకు ఉన్నటువంటి నెట్వర్క్ స్ట్రెంగ్త్ వల్ల ఇలాంటి సమాచారాన్ని సేకరించగలిగింది. రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి కేంద్రం లేఖ రాసింది, 2021-22 నికర రుణ పరిమితి 42,472 కోట్లే, 27,589 కోట్ల రూపాయలు పెట్టుబడి వ్యయం చేయాల్సిందే, ఇక రాష్ట్రం ఇష్టం వచ్చినట్టు అప్పులు చేయడానికి వీలుండదు, ఎడాపెడా రుణాలు తీసుకుని ఖర్చు చేయడానికి కూడా కుదరదు, 15 ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం నికర రుణ పరిమితి నెట్ బారోయింగ్ సీలింగ్ ఎంతో కేంద్రం నిర్దేశిస్తోంది, ఇందులోనే అన్ని రకాల అప్పులు ఉంటాయి, సంబంధిత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రానికి స్థూల జాతీయోత్పత్తి ఎంత ఉండొచ్చని అంచనా వేశారు, అందులో కేవలం 4% మేర మాత్రమే నికర రుణంగా ఉండాలి, అంటే ఒక ఆర్థిక సంవత్సరంలో తీసుకున్న మొత్తం రుణంలో తిరిగి చెల్లించిన అప్పును మినహాయిస్తే నికర రుణ పరిమితి ఎంత అన్నది తేడాదలమవుతుంది. ఇందులో భాగంగానే 15 ఆర్థిక సంఘం నిర్దేశించిన ఫార్ములా ప్రకారం రాష్ట్రానికి 2021-22 ఆర్థిక సంవత్సరానికి 10,61,802 కోట్లకు స్థూల జాతీయోత్పత్తిగా అంచనా వేసింది. ఆ లెక్కన ఆంధ్రప్రదేశ్ నికర రుణ పరిమితి 42,472 కోట్లుగా కేంద్రం నిర్ణయించింది. సంబంధిత ఆర్థిక సంవత్సరంలో ఈ నికర రుణ పరిమితిని దాటకూడదు. బహిరంగ మార్కెట్ ఆర్థిక సంస్థల నుంచి బేరమాడి తీసుకునేవి చిన్న తరహా పొదుపు మొత్తాలు, విదేశీ ఆర్థిక సహాయం కింద కేంద్రం ఇచ్చే రుణం, ప్రావిడెంట్ ఫండ్ చిన్న మొత్తాల పొదుపు, రిజర్వ్ నిధులు డిపాజిట్ల రూపంలో వినియోగించుకునే రుణం, ఇవన్నీ వీటి దీనిపైలోకి వస్తాయని కేంద్రం స్పష్టంగా పేర్కొంది. ఈ మేరకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి లేఖ రాశారన్నట్టు. యాక్చువల్గా ఇది చాలా సంచలనమైన అంశమే, ఎందుకంటే ఈ ఏడాది 74,77,000 కోట్ల రూపాయల వరకు రుణాలు తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాలు, అందులో వచ్చే ఏడాది నుంచి 3 సంవత్సరాల పాటు వరుసగా ఈబీసీలకి కూడా ఆర్థిక సహాయం చేస్తాం, మహిళలకి 15,000 రూపాయలు చెప్పినని కూడా ప్రకటించింది. కరెక్ట్గా ఆ టైంలో ఈ అంశం అంటే కనుక సంచలనం సృష్టించేదే, ఇబ్బంది కలిగించేటువంటి పరిణామమే, అప్పులు తీసుకోవడానికి కష్టాలు వస్తాయని చెప్పచ్చు దీని ద్వారా, ఇది ఒక ప్రధానమైనటువంటి అంశం అని చెప్పచ్చు. మరొకటి ఇదే అంశానికి ఆంధ్రజ్యోతిలో ఇదే టైప్లో ఇంకొక కోణాన్ని ప్రొజెక్ట్ చేసింది.
అయితే ఈ ఇష్యూని అయితే టచ్ చేసినట్లేదు వాళ్ళ సంబంధించినంత వరకు. ఆర్థిక పరమైనటువంటి లావాదేవీల వ్యవహారాలకు సంబంధించినటువంటిది ఇష్యూ కాకుండా ఈ ఏఎంఆర్డీఏలో ఏం జరుగుతోంది, అక్కడ పోలీస్ పహారాలో కార్యాలయం ఉంది, భారీ బందోబస్తు మధ్య ఉన్నతాధికారులతో బొత్స సమావేశం పెట్టారు, రైతులు వస్తారేమోనని ముందస్తు ఏర్పాట్లు చేసుకున్నారు అంటూ అమరావతి అంశంలో చాటుగా ఏదో జరుగుతోంది అన్నటువంటిది అక్కడ ప్రొజెక్ట్ చేసింది. ఓవరాల్గా ఎవరి పార్టీలకు అనుగుణంగా ఎవరి ఆలోచనలకు అనుగుణంగా వార్తలు అయితే వస్తున్నాయి, అదే సందర్భంలో సమాచారాలు కూడా ఇంపార్టెంట్ కొన్ని టచ్ అవుతున్నాయి.